ముందు చూసుకోకుండా గొడ్డను బాదినట్టు బాదేశారు. కూతురు ఏం చెప్తుంది నమ్మేటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడా పెద్ద మనిషి? పోనీ నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా, పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే, పెద్ద కొట్టిన దెబ్బలు కాదు నేను బాధపడుతుంటా. ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి, అదే బాధగా ఉంది. బాధ ఇదే చిన్నయ్య, చూడు ఎవ్వరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను. ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు, అయ్యో ఏంటి తమ్ముడు మధ్యలో పోయిందేటి, పుస్తకాలన్నీ తరబడతావు, పైగా చదువుకున్న డిగ్రీకి అయితే కూడా మంటలు పడేస్తావేంటి, ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలు, అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు, వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం, అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న, ఆయన మీద ఒట్టు ఇల్లో ఇలా పడి చేస్తాను. తగలబెడుతుంది, నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిగా నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను, ఇవి కూడా. నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను. ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని, నాకు చదువు లేదు డబ్బు లేదు, ఇప్పుడు నేను ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మారుతావేటి, ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురువి, అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్థం రోజు తగిలిపెట్టిన కాగితాలన్నీ నకిలివైనా ఉండొచ్చు, తనకు తెలుసుగా నేను చదువురాని ముద్దునని. ఆ పాపిష్టిది ఎంత నాటకం ఆడింది, నీ మీద ఎంత పగబూనింది, అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా? నీ వెంటబడి తిరిగాను, నేనా నేను ప్రేమించమని అడిగాను, నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను? ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు, వద్దన్న మండపానికి తీసుకెళ్ళింది ఎవరు, చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే. నేను నిజంగా పాప పోనీ ఆడదాని వారు ఊరుకుంటున్నాను అనుకున్నావేమో పొరపాటు. నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే, దానికి ఆ రోజు నా నోరు ముసుగుపోయింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని, కారణం చెప్పు చెప్పు. ఒకే ఒక్క కారణం, నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి. మా అక్క కుటుంబం 15 సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు. అంతేకాదు, మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా
అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద అందరి మీద అధికారం కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే నిన్న ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బై అదిగో మూటలో చేస్తున్నాయి అదిగో మూటలో వచ్చేస్తున్నాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా నమ్మరలేగాని మూట దింపి ఇప్పి చూపిస్తాంట్రా ఇడ్లీలు రావేంటి 494 రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పటమేమో చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోట్ ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తావంటరా నీ నోట్ చెప్పు ఆకలి వేసేస్తున్నామా చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్నీ సాంబార్ లని 80 ఇడ్లీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా జగన్ తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా అయ్యో ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను ఎందుకంటే ఆయన నేను మీ బిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అయితే ఒక కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గలవాడవని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా బయటికి రండి అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి చెన్నై టౌన్ కి వెళ్ళాడు ఏదో కొట్లో పనిచేస్తున్నాడు దాన్ని ఎవడ మర్చగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బొద్దండి నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్న మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను ఈ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది డబ్బు తీసుకుంటావా లేదా వద్దు పాప ఈ రోషమైన నేను చూస్తాను